మీరు లాస్ట్ ఒక అతను స్ట్రీట్ ఎపిస్టమాలజీ గురించి మాట్లాడారు కదా, ఎస్ ఎస్ చెప్పండి. అలాగా స్ట్రీట్ ఎపిస్టమాలజీ అప్రోచ్ ఎలా తీసుకోవాలండి ఇలాంటి ఫ్యామిలీ విషయాలు, ఫ్యామిలీతో డిస్కస్ చేసేటప్పుడు ఇలాగా ఇలాంటి ఓ, స్ట్రీట్ విషయాలు? ఎపిస్టమాలజీ ఇట్స్ ప్రాపర్లీ డాక్యుమెంటెడ్ సబ్జెక్ట్ అండి. మీరు ఇంటర్నెట్లో స్ట్రీట్ ఎపిస్టమాలజీకి ఒక ఫుల్ వెబ్సైట్, ఒక డిస్కార్డ్ సర్వరు ఉంది. పద్ధతి చాలా క్లియర్గా నేర్పిస్తారు అన్నమాట. అంటే కాన్ఫ్రంటేషన్ ఉండదు, నీది తప్పు అని డైరెక్ట్గా చెప్పడం ఉండదు, లేకపోతే నువ్వు మాట్లాడేదంతా ఫ్రాడ్ వేస్ట్ ఇట్లాంటి రఫ్ ఇది ఉండదు. స్లోగా, ఓకే నువ్వు ఇది నమ్ముతున్నావా, నీకు ఎందుకు అనిపిస్తుంది, పుస్తకంలో రాసిందని, పుస్తకంలో రాసిన్నది తప్పు అయ్యే అవకాశం ఉందా, అన్ని క్వశ్చన్స్ అనమాట. ఇందులో ఉంది కదా అని చెప్పి మీరు స్టేట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. ఇదే పుస్తకంలో కాంట్రడిక్షన్ ఉంటే ఎలా చూడాలి, అసలు లేదు ఈ పుస్తకంలో కాంట్రడిక్షన్స్ లేవు అని. బైబిల్ ఇంటర్నెట్ నిండా ఉన్నాయి బైబిల్ కాంట్రడిక్షన్స్ అని. ఇవన్నీ ఎక్స్ క్రిస్టియన్స్ తయారు చేసినాయి, అంటే క్రిస్టియానిటీలో కొన్ని సంవత్సరాల పాటు ఉండి పుస్తకాన్ని చదివి ఇదంతా సోది అని తెలుసుకుని తర్వాత తయారు చేసిన కాంట్రడిక్షన్స్ లిస్ట్. సో వాళ్ళందరికీ మీకు కాంటెక్స్ట్ అర్థం కాదు, మీకు సందర్భం తెలీదు అనే అర్హత కూడా లేదండి. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఎండ్ టు ఎండ్ బైబిల్ని చదివి తర్వాత ఇందులో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని కనిపెట్టిన వాళ్ళే. సో ఎపిస్టమాలజీని వాడేటప్పుడు మీకు ఎలా తెలుసు అనే క్వశ్చన్ని రకరకాలుగా అడగాలండి. హౌ డిడ్ యు నో వాట్ యు నో? ఓకే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్పే అవకాశం ఉందా? అబద్ధం అని బరువైన వర్డ్ కూడా అక్కర్లేదు, వాళ్ళు కూడా నీలాగే అమాయకుల్లాగా మోసపోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ పాయింట్ పుస్తకంలో తప్పుగా రాసి ఉంది. ఓకే, ఏ ఏ రకాల చేపలు తినకూడదో, ఏ ఏ రకాల గుడ్లగూబలు తినకూడదో స్పష్టంగా రాస్తాడండి. ఎంత క్లియర్గా రాస్తాడో తెగముచ్చటేస్తుంది, రైట్? కానీ సింపుల్గా మనుషుల్ని స్లేవ్స్గా ఉంచుకోకూడదు అని చెప్పడం చేతగాలేదు యెహోవాకి. ఓకే, అందరూ సమానం, రైట్? డ్యూటరనామీలో అయితే డైరెక్ట్ గా మీరు పక్కన ఉన్న ప్రపంచ సిటీకి వెళ్ళండి, వాళ్ళని అదే అదే చంపేసి వాళ్ళని సేవ్ చేసుకోండి డైరెక్ట్ గా రాస్తారుగా. అదే అదే. సో చాలామంది చెప్తున్నారు మనకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయని. ఆ 10 కమాండ్మెంట్స్ ఎందుకండి? 10 ఎందుకు, 50 ఎందుకు పెట్టలేదు, 100 ఎందుకు పెట్టలేదు? మంచి అంతా ఒకేసారి రాయొచ్చు కదా. స్త్రీలు సమానులే, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని కూడా కాపాడాలి అని అనొచ్చు కదా. ఇప్పుడు పక్కనోడు వేరే దేవుణ్ణి పూజిస్తున్నాడండి, వాడిని మారు మనసు పొందేలా చేయొచ్చు కదా. చంపేయడం దేనికి? చంపేసి వాళ్ళ ఆడోళ్ళు, వాళ్ళ ఆడోళ్ళు జంతువులు మాత్రం కావాలా? మగోళ్ళు వద్దు, ఆడవాళ్ళు బలహీనులు కాబట్టి కట్టేసి ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇన్ని ఇన్ని కమాండ్మెంట్స్ రాసేటప్పుడు ఇంకో 10 రాస్తే సరిపోయేది కదా. మనుషులందరూ సమానమే, ఒకడు ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు, నేను తయారు చేసిన మనుషులను నేను అందరినీ ఒకేలా తయారు చేశాను, మీలో మీరు ఒకటి స్లేవ్ అని ఒకటి మాస్టర్ అని పెట్టుకోవడం ఏంటి, తప్పు కదా ఇది అని ఒక మాట అంటే సరిపోయేది కదా. ఒక్క చోట కూడా కనీసం యేసు నోటి నుంచి కూడా ఆ మాట రాలేదండి. ఇంకా యేసు కూడా యెహోవాకు బుద్ధి లేదు సరే, యెహోవాకు బుద్ధి లేదు సరే, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు చదువుమైన సన్నాసులు బాగానే ఉంది. యేసు వచ్చానన్నాడు కదా, నేను దేవుని కొడుకుని వచ్చానన్నాడు కదా, శాంతిని చేస్తున్నాను కదా. యేసు నోటి నుంచి ఒక మాట రాలేదు, చిచ్చి అసలు స్లేవరీ ఏంటి గలీజ్ కానీ మొత్తం మానిపారేంటి, స్లేవరీ ఇస్ ఐఎమ్ అబాలిషింగ్ దిస్ అని అనొచ్చు కదా. నోటి అంటే ఒక మాట రాలేదు. ఇంకా స్లేవ్స్ మస్ట్ ఒబే దియర్ మాస్టర్స్ అంటాడు, ఇంకెక్కడ శాంతి అండి? వీళ్ళు ప్రతిసారి మాస్టర్ సైడ్ నుంచి చూసి గొప్పగా ఫీల్ అవుతుంటారు. చూసావా, సమంగా చూడమన్నాడు, అందరినీ చక్కగా చూడమన్నాడు అంటాడు. నువ్వు స్లేవ్ అయితే నీ పరిస్థితి ఏంటి? రైట్, నువ్వు స్లేవ్ అయితే చచ్చినట్టు నీ మాస్టర్ చెప్పినట్టు నాలు ఆఖరి యెహోవా ఎలాగో నన్ను కండెమ్ చేశాడు, బాగానే ఉంది నా కర్మ, పోనీ ఏసు వచ్చాడు రక్షిస్తాడు, ఏసు కూడా మూసుకొని నీ మాస్టర్కి సేవ చేసుకోమన్నాడు. రైట్, ఇన్ని ఇన్ని మాటలు చెప్తాడు కదండి, సర్వన్ ఆన్ ద మౌంట్ అని చెప్పి ఇన్ని 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 కబుర్లు చెప్తాడు, ప్రవచనాలు చెప్తాడు, ఒక్కసారి కూడా నోరెత్తి ఈ మాట అనలేకపోయాడు ఎందుకు? అయితే ఈ స్లేవరీని ప్రమోట్ చేయడానికి ఉందండి బైబిల్ అని ఒక. అబ్సల్యూట్లీ దానికే ఉంది. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఓకే, లాస్ట్ వన్ ఫన్నీ థింగ్ అండి, ఈరోజు పొద్దున్నే చూశాను ఈ జైపూర్ డైలాగ్స్ అడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఏంటంటే ఏదో మీమ్ పోస్ట్ చేసేట్లా వాడు, అది అంతా ఎట్కానికి అసలు ఎలా పోస్ట్ చేసాడు నాకైతే అర్థం కావట్లేదండి. ఈ టైటానిక్ షిప్ ఉంది కదా, దాని మీద జయశ్రీరామ్ అని రాసి ఉంటే ఆ షిప్ మునిగి ఉండేది కాదేమో అని పెట్టాడు.
మరి దేవుడు బొమ్మలు పెట్టుకున్న ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యాక్సిడెంట్ అయిన లారీలు, బస్సులు, కార్లు దేవుడు బొమ్మ ఉంటుందండి. ఎందుకు అవుతున్నాయి? ఆడు చిల్లర వేసవలేండి, వాడు ఏదో వాడి ప్రాపకం కోసం చేస్తుంటాడు. కానీ సీయూ అండి. అట్లా జనాలు వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ కూడా అసలు థింక్ చేయరేంటి మరి ఇంత. సరే అండి, రైట్ ఓకే సార్, బాయ్. రైట్.